ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. నగరంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో ఐసీయూ భవనం, నూతన ఆపరేషన్ థియేటర్స్ ని హరీష్ రావు ప్రారంభించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి సహకారంతో వాటిని నిర్మించినట్లు మంత్రి అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని హరీష్ రావు అన్నారు. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారన్నారు. ఆమె ఆస్తులను అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా తొందరగా విడుదల అయ్యేటట్టు చూస్తున్నామన్నారు. 6 నెలల క్రితం ఆక్సిజన్ దొరకక ఇబ్బంది కలిగినప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారికి చెప్తే క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను పంపించారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఆసుపత్రికి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి అందిస్తామని ఆయన పేర్కొన్నారు. తప్పకుండా హైకోర్టు తీర్పు ఇంకా మేము అందుకోలేదు. హైకోర్టు తీర్పును గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేబినెట్ దృష్టికి తీసుకువెళ్తాం. హైకోర్టు తీర్పును ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుంది. బట్ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉంది. ఇటు ఓమైక్రాన్ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఓమైక్రాన్కు గురైనటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ ట్రేసింగ్ కానీ, వారితో ఎవరెవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ పరీక్షలు చేయడం కానీ, వారందరికీ ఆసుపత్రిలో మంచి వైద్యం అందించే విషయంలో కానీ ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా కూడా అన్ని రకాల ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దానికి అవసరమైనటువంటి టెస్టింగ్ కిట్స్ కానీ, ఆక్సిజన్ కానీ, మరి అవసరమైన మందులు కానీ ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎక్కడ అవసరమైనటువంటి చోట కొంత కఠినంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ ప్రభుత్వానికి 2 బాధ్యతలు కూడా ఉంటాయి. మేము పేద ప్రజల మంచి చెడు చూడాలి, ఆరోగ్యం చూడాలి, అన్ని విషయాలు కూడా ఆలోచించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవిస్తుంది. తీర్పు కాపీ ఇంకా మాకు అందలేదు. మాకు అందిన తర్వాత కేబినెట్ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తగిన చర్యలు తీసుకుంటాం. చూడమ్మా, కేసులు ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చినటువంటి వారి నుంచే ఎక్కువగా కేసులు పెరిగినాయి. ఒక్కటి మాత్రమే కాంటాక్ట్ ట్రేసింగ్, లోకల్గా వైద్యం అందించినటువంటి ఒక డాక్టర్ను మనం గుర్తించడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఎవరు అంత ఆందోళన చెందాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందు చూపుతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, మార్పులు, దానివల్ల ఏర్పడుతున్నటువంటి తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతి నిమిషం కూడా ఏ రోజుకు ఆ రోజు రివ్యూ చేసుకుంటూ అన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్తుంది. హుసేన్సాగర్ ఆవరణలో నిర్మిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్యే సాయన పరిశీలించారు. వచ్చే సంవత్సరం దసరా నాటికి విగ్రహాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సాయనతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓవైసీ జంక్షన్, షేక్పేట ఫ్లైఓవర్లను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు 8,000 కోట్ల రూపాయలతో ఎస్ఆర్టీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ చెప్పారు. ఇప్పటికే ఎస్ఆర్టీపీ కింద మొత్తం 22 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఈరోజు షేక్పేట్ మరియు ఓవైసీ క్రాస్ రోడ్ వద్ద నిర్మించబడినటువంటి, నూతనంగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్స్ సందర్శన మన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు సందర్శించడం జరిగింది. అలాగే ఈ విషయమై మాట్లాడుతూ సుమారు ఎస్ఆర్డిపి సౌజన్యంతో నిర్మించడం జరిగిందనేసి, సుమారు 8,022 ఫ్లైఓవర్స్ నిర్మించడం జరిగిందనేసి, అండర్గ్రౌండ్ ప్యాసేజ్ కూడా నిర్మించడం జరిగిందనేసి ఆమె తెలియజేశారు. అలాగే ట్రాఫిక్ సమస్యలకి ఎక్కువ పరిష్కారం ఫ్లైఓవర్ నిర్మించడంతో తీరుతుందనేసి ఆమె పేర్కొన్నారు. నగర ప్రజలకు కూడా ఫ్లైఓవర్ నిర్మాణము మరియు వాటి వాడుకతో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయనేసి వారు తెలియజేయడం జరిగింది. మొత్తానికి ప్రజల సమస్యలకు ట్రాఫిక్ సమస్యలు తీర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందనేసి ఆమె పేర్కొన్నారు. కెమెరామెన్తో శ్రీకాంత్, సిటీ విజన్, హైదరాబాద్.
తూకారంగి టార్యూపీ పనులను ఉపసభాపతి పద్మారావు గౌడ్ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడి రైల్వే గేట్ వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారన్నారు. రైల్వే అధికారులు సమన్వయంతో ఆర్యూపీ పనులు తుదిదశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. వంతెన నిర్మాణం వల్ల ప్రధానంగా సికింద్రాబాద్ మల్కజ్గిరి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మారావు వెంట కార్పొరేటర్ లింగాని, ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, టీఆర్ఎస్ యువజన నాయకులు కిషోర్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాలాపూర్లో ఏర్పాటు చేసిన సుప్రీం ప్లంబింగ్ నాలెడ్జ్ సెంటర్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో సుప్రీం ప్లంబింగ్ నాలెడ్జ్ సెంటర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి కలిసి మంత్రి సబిత ప్రారంభించారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నాలెడ్జ్ సెంటర్కు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చింతల సంగమేశ్వర గుప్త, గబ్బా లింగేశ్వర గుప్త తెలిపారు. ఒకే సెంటర్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నాణ్యతలో ఎక్కడ రాజీపడితే లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, బడంపేట మేయర్, కార్పొరేటర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారి చేతిగా ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ సుప్రీం షోరూమ్. అయితే ఏ సుప్రీం లైన్ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రొడక్ట్స్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇది సెంటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ సేల్స్ కన్నా నాలెడ్జ్ సెంటర్గా క్రియేట్ అయింది. సో ఇక్కడ ప్లంబింగ్లో, పైపింగ్లో ఎన్ని రకాల పైపులు ఉన్నా, అన్ని రకాల క్వాలిటీస్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి. సో ఏ కస్టమర్ కానీ, ప్లంబర్కి కానీ, ఆర్కిటెక్చర్స్కి, బిల్డర్స్కి ఒక ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు పెట్టడం జరిగింది. అంతేకాకుండా సుప్రీం సంబంధించిన అదర్ ప్రొడక్ట్స్ కూడా. తెలంగాణ మకుటం సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు, యాజమాన్యానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ దక్షిణ భారతానికి వెలుగులు పంచుతుందని తెలిపారు. కరోనా సంక్షేమంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ పోరాటం కొనసాగిస్తుంది అని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వైసీపీ అంటే ఏమీ చేతగాని ప్రభుత్వం అనేలా తయారైందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. 18 రోజులు జరిగిన సమావేశాల్లో నేను దాదాపుగా 35 ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 23-24 ప్రశ్నలు అడిగాను. అన్ని పథకాల గురించి సమాచారం తీసుకున్నాం. కేంద్రం ఇచ్చే నిధుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకున్నాం. ఈ సమాచారం చూస్తే ఎవరైనా విస్తుపోతారు. ఎందుకంటే ఈ దేశంలో మరే రాష్ట్రానికి చేయని విధంగా అనేక పథకాల్లో రాష్ట్రానికి సహకారం అందిస్తే, అది నరేగా పథకం కింద కానివ్వండి, గత సంవత్సరం దాదాపుగా 10,700 కోట్ల రూపాయలని ఒక ఆంధ్రప్రదేశ్కి జరిగింది. అది దేశంలో ఇచ్చినటువంటి మొత్తం నిధుల్లో 10%. యూపీ తర్వాత దాదాపుగా అదే మొత్తాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి విస్తృతంగా మన రాష్ట్రంలో నిర్మించినటువంటి భవనాల నిర్మాణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నరేగా పథకం కింద చేపట్టిందే కానీ కేంద్ర ప్రభుత్వం ఊసు కానీ, మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన చొరవ కానీ ఎక్కడ మరి ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ అక్నాలెడ్జ్ చేసిన విషయం. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెం జూనియర్ కళాశాలకి శాశ్వత భవనం నిర్మించాలని పీటీఎస్ఓ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. స్థానిక కళాశాల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాని, భూషణం, కోశాధికారి వినోద్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. యార్నగూడెంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ లెక్చరర్స్ ని అపాయింట్ చేయాలని, జూనియర్ కాలేజీకి సొంత భవనాలు నిర్మించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు యర్నగూడెం బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటంటే 2019-2020 సంవత్సరంలో ఇక్కడ జూనియర్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇప్పటివరకే సొంత భవనాలు లేవు, లెక్చరర్స్ లేరు,
కోవిడ్ తర్వాత విద్యా సంస్థలు ప్రారంభమైతే విద్యార్థులు వస్తూ ఉన్నారు. రేపు మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ ఏం రాయాలని చెప్పేసి మేము ఇక్కడున్నటువంటి ఇంటర్మీడియట్ అధికారులు అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కాలేజీని ఏర్పాటు చేశారు, సొంత భవనాలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఆడపిల్లలు ఉన్నారు, డ్రింకింగ్ వాటర్ లేదు, మరుగుదొడ్లు లేవు, లెక్చరర్స్ లేరు, లైబ్రరీస్ లేవు. విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు ఎర్రగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఓటర్ సూటికి అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని మేము అమ్మఒడి అడగలా, ఇంకా ఇతరితర సంక్షేమ కార్యక్రమాలు మేము అడగట్లా. మీ ఎమ్మెల్యేలు పిఎఫ్ పెంచుకున్నారు, మీ జీతాలు పెంచుకుంటా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, ఎర్రగూడెంలో దేవరపల్లి మండలం ఎర్రగూడెంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సొంత భవనాలు నిర్మించాలి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1-2 తేదీలు 13-22 వరకు 26 తేదీలో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. రేపు ఉదయం 9 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జనవరి 1-13-22 తేదీ వరకు రోజుకు 20,000 చొప్పున, జనవరి 2-12-23-31 వరకు రోజుకు 12,000 చొప్పున ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ప్రకటించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. జనవరి 11-14 వరకు వసతిని తిరుమలలోనే కరెంటు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందుగానే దర్శన వసతిని టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది. బాచుపల్లి విఎన్ఆర్ కళాశాల విద్యార్థి శివనాగర్మూర్తి బాధాకరమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా మృతదేహాన్ని పంపించిన కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉమా మహేష్ డిమాండ్ చేశారు. విద్యార్థి మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. విద్యార్థి చనిపోయిన విషయాన్ని కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా కాలేజీ యాజమాన్యం హాస్పిటల్కి పంపడం అన్యాయమంటూ కాలేజీ ముందు ధర్నా చేపట్టారు. గతంలో కూడా 8 మంది విద్యార్థులు చనిపోయినా కాలేజీ యాజమాన్యంపై చట్టపరమైన చర్య తీసుకోలేదని విమర్శించారు. వెంటనే విద్యార్థి శివనాగు చావుకు కారణాలేంటో విచారణ చేపట్టి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి అక్కడికే విద్యార్థిని హాస్పిటల్కి పంపించడం, మార్చురికి పంపించడం ఇది అనుమానాలకు దారి తీస్తుంది. కాబట్టి వెంటనే ఇది చట్ట విరుద్ధం అని పోలీసులకు తెలుసు. కాబట్టి పోలీసులు యజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చట్ట ప్రకారంగా కాకుండా విద్యార్థులు తల్లిదండ్రులు రాకముందే మార్చురికి పంపించడాన్ని గుట్ర కేసుగా, క్రిమినల్ కేసుగా భావించి యజమాన్యం పైన క్రిమినల్ కేసు పెట్టాలని, అదేవిధంగా మృతి చెందినటువంటి శివనాగుకు కుటుంబానికి తగినటువంటి నష్టపరిహారం చెల్లించి, గతంలో కూడా బియాస్ నదిలో చనిపోయినటువంటి విద్యార్థులు అప్పుడే ఈ కాలేజీ పైన యజమాన్యం పైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకపోవచ్చు. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ కాలేజ్ యజమాన్యం పైన క్రిమినల్ కేసు పెట్టాలని సిపిఐ పార్టీగా కోరుతున్నాం. డబ్బుపై పిచ్చితో ఓ సెక్యూరిటీగా ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తాడు. ట్రాఫిక్ పోలీస్ వేషంలో అందిన కాడికి దోచుకోవడం పనిగా పెట్టుకున్నాడు. అయితే ఆ విషయాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఓయూ సెక్యూరిటీగా ట్రాఫిక్ పోలీస్ గా విద్యార్థుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఓ విద్యార్థికి 500 రూపాయల ఫైన్ వేశాడు. ట్రాఫిక్ పోలీస్ గా నటిస్తున్న సెక్యూరిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఎనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బోరబండలోని రాజనగర్కు చెందిన గోపి అనే వ్యక్తి కరోనా షాక్తో మృతి చెందడంతో స్థానికంగా విషాద చాలా అలుముకున్నాయి. బోరబండ రాజనగర్కు చెందిన గోపి అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కరెంటు స్తంభం ఎక్కడంతో కరెంటు షాక్ కొట్టి స్తంభం మీదనే ప్రాణాలు వదిలాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యుత్ అధికారుల అనుమతి లేకుండా కరెంటు పోల్ ఎక్కించి పని చేయించినందుకు ఇంటి ఓనర్పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కృష్ణానగర్ పరిధిలోని ఇంద్రానగర్లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యను కత్తితో పొడిచిన భర్తకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంద్రనగర్లో నివాసముంటున్న శివ దంపతుల మధ్య 6 నెలలుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయంపై భార్య రజిత ప్రశ్నించగా కోపంతో భర్త శివ ఆమెపై దాడి చేశాడు. కత్తితో విచక్షణ రహితంగా గాయపరిచాడు. గమనించిన స్థానికులు బాధితురాలు రజితను స్థానిక నిఖిల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్కు తరలించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రానున్న ఐపీఎల్ సీజన్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. కోచింగ్ విభాగంలో కీలక మార్పులు చేసింది. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ లను మార్చింది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ సన్ రైజర్స్ బ్రయన్ లారాను, అసిస్టెంట్ కోచ్ గా ఆసీస్ మాజీ ఆటగాడు, బెంగళూరు మాజీ చీఫ్ కోచ్ సైమన్ కటిచ్ ను నియమించింది. అటు బౌలింగ్ కోచ్ గా సఫరీ దిగ్గజం డేల్ స్టెయిన్ ను తీసుకుంది. కాగా హెడ్ కోచ్ గా టామ్ మూడీ, స్పిన్ బౌలింగ్ కోచ్ గా వ్యూహ బృందంలో సభ్యుడిగా ముత్తయ్య మురళీధరన్ ను కొనసాగించాలని నిర్ణయించారు. ఫీల్డింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ఆటగాడు హేమాంగ్ బదాని వ్యవహరిస్తాడు. పోలీసుగా ఉద్యోగం సంపాదించి నేరస్తులు మోసుకలను పట్టుకోరని చాలా మంది కలలు కంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పోలీసు అయ్యేందుకే గరణ మోసానికి పాల్పడ్డాడు. సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఐటిక్ పద్ధతిలో కాపీ కొట్టేందుకు యత్నించాడు. అతడి అతి తెలివికి పోలీసులే నివ్వెరపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్